సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇది ప్రభుత్వ ఆధీనంలోని ఓ భారీ సంస్థ. సింగరేణి పరిసర గోదావరి లోయల్లో బొగ్గు గనుల తవ్వకాలు, పంపిణీ మొదలైనవి ఈ సంస్థ పని. ఈ సంస్థ 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధి, అదేవిధంగా ఆత్మగౌరవ, రాష్ట్ర సాధన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించింది. దీంతో సింగరేణి సంస్థ శ్రామికుల సంక్షేమం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమైన అంశమైంది. ఎప్పటి నుంచో ఉన్న వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదన కూడా ఈ సంస్థ అమలులోకి తెచ్చింది. ఓసారి ఈ సంస్థ గురించి చూద్దాం. 1871 సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ కింగ్ ఖమ్మం జిల్లాలో ఎల్లెందు అనే గ్రామంలో బొగ్గు గనులను కనుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు సర్ ఆర్థర్ కాటన్ చేసిన సేవలను ఎలా మర్చిపోరో. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో విస్తరించి ఉన్న సింగరేణి గనుల కారణంగా ఆయా జిల్లాల ప్రజలు కూడా డాక్టర్ కింగ్ కృషిని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక్కడ దొరికే ప్రతి బొగ్గు మీద డాక్టర్ కింగ్ అనే పేరు ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. గోదావరి జిల్లాల వారు కూడా అక్కడ పండే ప్రతి బియ్యం మీద సర్ ఆర్థర్ కాటన్ సంతకం ఉంటుందని అంటూ ఉంటారు. 1886 ఇంగ్లాండ్లో ఉన్న ది హైదరాబాద్ డెక్కన్ కంపెనీ లిమిటెడ్ ఎల్లెందు పరిసర ప్రాంతాలలో బొగ్గు గనులను తవ్వుకునే హక్కును సంపాదించింది. 1920 డిసెంబర్ 23వ తేదీన హైదరాబాద్ కంపెనీస్ చట్టం ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ది సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాద్ డెక్కన్ కంపెనీ లిమిటెడ్కు చెందిన సమస్త హక్కులను, అప్పులను, ఆస్తులను పొందింది. కాలక్రమంలో 1956 కంపెనీస్ చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థగా అవతరించింది. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవ, రాష్ట్ర సాధన ఉద్యమాలలో సింగరేణి సంస్థ చురుకైన పాత్రను పోషించింది. ఈ కారణాల వల్లే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సింగరేణి సంస్థ శ్రామికుల సంక్షేమ అంశం ముఖ్యమైనదిగా మారింది. ఎప్పటి నుంచో ఉన్న వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదన అమలులోకొచ్చింది. వారసత్వ ఉద్యోగాలిచ్చేందుకు సింగరేణి సంస్థ అంగీకరించింది. దీనికి సంబంధించి 15 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 56 వయసు మధ్య గల కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించింది. కార్మికుల కుమారులు, అల్లుడు, సోదరుడు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని పేర్కొంది. అయితే 18 నుంచి 35 ఏళ్ల వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని ప్రకటించింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై 2002 అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని తెరాస రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఈ అంశంపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదనను అంగీకరించింది. సింగరేణి క్యాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న క్రమంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగిపోయింది. బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఈ సంస్థ. ఈ మేరకు 36 భూగర్భ, 14 ఓపెన్ కాస్ట్ గనుల ద్వారా అనేక అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని ఛేదించింది. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టర్నోవర్ సుమారు పెరుగుతూ వచ్చింది. అన్ని పన్నుల చెల్లింపు తర్వాత సంస్థ అంచనా లాభాలు 300 కోట్ల రూపాయలు సాధించడం గమనార్హం. ఈ సంస్థ మున్ముందు కూడా లక్షలాది మందికి ప్రత్యక్షంగాను, లక్షలాది మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది పలువురి అభిప్రాయం.